జయ తెలంగాణ జయ ఆంధ్ర జయ భారత్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అలాగే కర్ణాటక నుంచి చెన్నై నుంచి వచ్చిన అభిమానులందరికీ నా గుండె చప్పులైన నా అభిమానులందరికీ మా ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మనస్ఫూర్తిగా గుండె లోతుల్లో నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా గత నాలుగైదు గంటలుగా మీరు పడుతున్న ఇబ్బందులు శ్రమ గుర్తించి మనస్ఫూర్తిగా గుండె లోతుల్లో నుంచి ఏదైనా మీకు ఇబ్బంది కలిగి ఉంటే మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి ఎందుకంటే అన్ని వ్యవహారాలు నేను చూసుకోలేను కాబట్టి సూచనలు ఇవ్వగలను తప్ప దయచేసి భవిష్యత్తులో ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఉంటే మనస్ఫూర్తిగా మన్నిస్తారని ఆశిస్తూ నాయక్ ఈ ఆడియో ఫంక్షన్కి ఆడియో ఫంక్షన్ అంటా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సోదరులు కల్వకుంట్ల తారక రామారావు గారిని ఆప్యాయంగా నేను రాంభాయ్ అని పిలిచి పిలిపి పిలిచే కల్వకుంట్ల తారక రామారావు గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే ఆహ్వానం ఆ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నా తరపున మా నిర్మాతల తరపున టెక్నీషియన్స్ అందరి తరపున త్రివిక్రమ్ గారి తరఫున ప్రతి ఒక్కరు అందరి తరపున తారక రామారావు గారికి కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు నా కృతజ్ఞత చిత్ర పరిశ్రమకి రాజకీయాలు ఇవ్వడం ఇది కళాకారులు కలిసే ప్రాంతం ఇది కళాకారులు ఉంటారు ఇక్కడ కళా కళాకారుడికి నిజమైన కళాకారుడికి కులం మతం ప్రాంతం అనేది పట్టదు అలా రోజున కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఎక్కడో చెన్నైలో ఉండిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమని ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడికి తీసుకురావాలని అనేకమంది పెద్దలు సంకల్పించి అప్పటి రాజకీయ ప్రముఖులు చెన్నారెడ్డి గారు లాంటి పెద్దలు కిర్సేష్ రాధా చెన్నారెడ్డి గారు లాంటి పెద్దలు ఎంతోమంది కలిసి తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు దాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో దాన్ని మరింత ఆ బంధం మరింత ముందుకు తీసుకెళ్లేలాగా ప్రోత్సాహం అందిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకి వారు అందిస్తున్న ఈ తోడ్పాటునే మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఎప్పుడైనా సరే ఒక చిన్నపాటి అవసరం ఉంది అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముందుండి చాలా దగ్గరుండి ఒక ఆప్యాయంగా దగ్గర తీసుకునే తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదవ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా పరిశ్రమ చిత్రపరిశ్రమైన కష్ట నష్టాలు ఉంటాయి ఆ కష్ట నష్టాలను అన్నింటినీ అర్థం చేసుకొని తోడ్పాటు అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే వేదికపైనున్న సీనియర్ నాయకులు దానం నాగేందర్ గారు జిబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను నాకు జనజీవితంలో ఉన్నా కానీ సినిమా అనేది నాకు అన్నం పెట్టింది సినిమా లేకపోతే నా నేను ప్రజల సేవలో కూడా ఉండే ఉనికి ఉండేది అవసరం ఉండేది ఆ పరిస్థితి ఉండేది కాదు సినిమా నాకు ఇచ్చిన ఆ భిక్ష ఇంతమంది అభిమానం ఇంతమంది గుండెల్లో పెట్టుకున్నందుకు ఏదో అయిపోతానని కాదు కానీ ఎంతో కొంత చెయ్యాలి మన దేశానికి మన ప్రాంతానికి మన రాష్ట్రాలకి మన వాళ్ళకి సో ఆ సినిమా ఎందుకంటే నాకు వేరే వృత్తి తెలియదు నాకు సినిమానే నాకు డబ్బు సంపాదించుకునే వృత్తి సో దానికోసం సినిమా రాజకీయాలు ఉన్నా కదా ఏదో తెలియక చేసేయకుండా చాలా బాధ్యతగా ఒక తొలి ప్రేమకు వచ్చినప్పుడు ఎలా చేసామో ఖుషి అనే సినిమాని ఎంత బాధ్యతగా చేసామో అలాగే ఈ సినిమాని కూడా అంతే బాధ్యతగా చేసాం చాలా ప్రజా జీవితంలో ఉంటూ కూడా ఈ సినిమా బాగా రావాలని చెప్పి ప్రతి టెక్నీషియన్ మనసు పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లారు నిర్మాతలు చిన్నబాబు గారు కానీ వంశీ గారు కానీ ఎంతో దగ్గరుండి నా పబ్లిక్ పొలిటికల్ స్కెడ్యూల్స్కి అనుగుణంగా వాళ్ళు మార్చుకుంటూ నాకు మన బలమైన మద్దతు ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈ ముఖ్య ఈ అలాగే ఒక పరిశ్రమ ఇక్కడ కదిలితే ఎంతమంది కళాకారులు వస్తారు ఎంతమంది యువశక్తి బయటకు వస్తారు అనడానికి నిదర్శనమే నల్గొండ జిల్లా నుంచి వచ్చిన తెలంగాణ యువకుడు శ్రీ సాగర్ గారు ఎక్కడ యుఎస్లో చదువుకుంటూ సినిమా మీద ప్యాషన్తో వచ్చి ఈ రోజున చిత్ర పరిశ్రమలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బలమైన దర్శకుడిగా రూపొందించ రూపుదిద్దుకుంటున్న సాగర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఇంత బలమైన సంగీతం అందించి నాకెప్పుడు థ్యాంక్ యూ అలాగే ఎప్పుడు కళాకారులు నేను అనేక జిల్లా అనేక మారుమూల ప్రాంతాల్లో కళాకారులని చూసిన వాడిని వీళ్ళందరూ సినిమాలోకి వస్తే బాగుంటుంది కదా అనుకునేవాడిని అలాంటి కళాకారుల్ని తమన్ ద్వారా బయటికి తీసుకొచ్చినందుకు ఒక మాట సాగర్ గారు ఒక మాట త్రివిక్రమ్ గారి దృష్టికి తీసుకొస్తే ముగులయ్య గారి గురించి ఆ ముగులయ్య గారిని తమన్ గారు తమన్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన్ని ఒక పాటలో అందంగా ఆయన గాత్రాన్ని ఆయన ఆయన పరి ఆయన వాద్య వాయిద్య పరికరాన్ని కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేసి కొత్తతరం తీసుకొచ్చిన మొగలే గారు లాంటి కళాకారులను గుర్తించిన తమన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సినిమా అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఒక మడమ తిప్పని యుద్ధం ఇది ఇది ఒక మలయాళం ఫిల్మ్ ఇది అయ్యప్పన్ కోశి మనఫుల్ ఒక పోలీస్ అధికారికి ఒక కాబోతున్న ఒక రాజకీయ నేపథ్యంలో ఉండే వ్యక్తికి మధ్య జరిగే ఒక సంఘర్షణ ఆ సంఘర్షణకి చాలా అందంగా అడాప్ట్ చేసి చాలా బాగా రచన చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఇందాక సాగర్ గారు చెప్పినట్టుగా ఈ సినిమాకి వెన్నెముక మూలాధారం నుంచి సహస్రాల దాకా ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన లేకపోతే ఈ సినిమా లేదు ఆయన ముందుండి నడిపించారు ఇంతమంది కళాకారుల్ని ఇంతమంది టెక్నీషియన్స్ని అందరినీ ముందుండి నడిపించారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఈ చిత్రంలో నటించిన డానియల్ శేఖర్గా నటించిన రాణా గారికి చాలా అద్భుతమైన నటనతో ఆయన అందించిన సహకారం అలాగే ప్రతి ఒక్కరు కూడా నటించిన నటును ముందు ముఖ్యంగా సంయుక్త మేనన్ కానీ మేనన్ గారు కానీ వాళ్ళ నటన చాలా అద్భుతంగా చేశారు ప్రతి ద నటుడు దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వంతు కృషి చాలా బలంగా చేశారు చాలా చక్కగా చేశారు అందరూ ఈ సినిమా ముఖ్యంగా దృశ్య కల్పన చేసిన కెమెరామెన్ కెమెరామెన్ రవికే చంద్రన్ గారి అద్భుతమైన దృశ్య కల్పన ఆయన ఎంత బలంగా విజువల్స్ చేశారంటే చాలా ఆకట్టుకునే బలమైన విజువల్స్ అవి వారికి అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే ఎడిటర్ నవీన్ నవీన్ గారికి ఇంకా చిత్రం సహకారం చిత్ర నిర్మాణాలు సహకారం అందించిన ప్రతి టెక్నీషియన్కి సహకార దర్శకులకి అసోసియేట్ దర్శకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా మీకు నచ్చేలా ఉంటుందని నేను ఆశిస్తూ నేను ఎప్పుడు నా సినిమా కోసం నేను ఎక్కువ ప్రమోట్ చేసుకోలేను నా కర్తవ్యంలో సినిమాని బాగా చేయాలని ఒక తప్పని తప్ప అది ఎలా ఆదరించాలనేది నేను ఎప్పుడూ చెప్పలేను మీకు ఆదరించి మీరు ఆనందిస్తే దాన్ని నేను సంతోషం సంతోషపడే వ్యక్తిని ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని ఆలరిస్తుంది ఆనందపరుస్తుంది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్